సిద్ధార్థ్ టాకీస్ నుంచి ప్రొడక్షన్ అమ్మ సినిమా నేను చేస్తున్నాను. మొదటి సినిమా నాది ఇది. ఇది కంప్లీట్ యూ సర్టిఫికెట్ ఫిలిం ఇది. సో నెక్స్ట్ మంత్ షెడ్యూల్ ఉంటుంది. అందరికీ మెచ్చే విధంగా, ఫ్యామిలీ అందరూ చూసే విధంగా ఈ సినిమా నేను నిర్మిస్తున్నాను. అదేవిధంగా ఈ సినిమాని చూసి అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ హీరో, అంటే హీరోగా చేసేది ఫస్ట్ మూవీ అండి. మెయిన్ థింగ్ స్టోరీ మాత్రం చాలా బాగుంది, లైన్ బాగా నచ్చింది. దాంతోపాటుగా డైరెక్టర్ గారు ఏదైతే నమ్మకంతో నాకు ఇచ్చారో ఆ క్యారెక్టర్ని 100% ప్రూఫ్ చేసుకొని దానికి న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మెయిన్ థింగ్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో దాంతోపాటుగా ఈ సినిమా పర్ఫెక్ట్గా చేస్తాము, దాంతోపాటు మీరు ఆదరించి దీన్ని పెద్ద సినిమాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్. నేను ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాను. సో రవి గారు చెప్పినట్టుగా ఇది ఒక యూత్ బేస్డ్ లవ్ స్టోరీ అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఇందులో 6 పాటలు ఉన్నాయి అండ్ అన్ని సాంగ్స్ సిచ్యుయేషన్స్ కానీ చాలా బాగా వచ్చాయి. సో ఇది రెగ్యులర్ ఇప్పుడు వచ్చే ట్రెండ్కి కాకుండా కొద్దిగా ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలాగా స్క్రిప్ట్ అంతా వచ్చింది. ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా ధన్యవాదాలు, వచ్చినందుకు థ్యాంక్స్. గత 2 సంవత్సరాలుగా ఒక బ్యానర్ పెట్టి ఒక సినిమా నిర్మించాలి అని ఎదురు చూస్తున్న టైంలో నాకు డైరెక్టర్ ఒక మంచి స్టోరీ చెప్పాడు. యాక్చువల్గా ఇది ప్రతి లవర్స్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూర్చునే సినిమా కింద రూపొందిస్తున్నాము. అది అనుకున్నట్టు అవుట్పుట్ వచ్చి అంతా కరెక్ట్గా జరిగితే అది మొత్తం ఫ్యామిలీ వెళ్ళి కూర్చుని చూసే లవ్ మూవీ అవుతుంది. నెక్స్ట్ మనం షెడ్యూల్ ఉంటుంది, మంచి లైన్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈటీవీలో వస్తున్న జబర్దస్త్, మా టీవీలో కెవి కేక, సుడిగాడు ఈ ప్రోగ్రామ్స్లో నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 14 మూవీస్ చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్ఆర్ టాకీస్ అనే బ్యానర్పై ప్రొడక్షన్ ప్రొడక్షన్ నెంబర్ వన్ అవుతుంది కదా, దాంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మన డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని నేను చాలా చాలా కృతజ్ఞతని. ప్లస్ ఈ స్టోరీ విన్నాను అండి, చాలా ఎక్సలెంట్గా ఉంది.